పెద్దపల్లి జిల్లా గోదావరికానిలోని గాంధీనగర్ లో కార్పొరేటర్ మహంకాళి స్వామి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, ఆనాడు 1968లో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఆనాటి తరం యువకులైన ఈనాటి సీనియర్ సిటిజన్స్ ని సన్మానించుకోవడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. ఆ రోజుల్లోనే ఇలాంటి దేశభక్తి భావాలను కలిగి ఉన్న వీరికి మా హృదయపూర్వక నమస్కారాలు. గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి గాంధీనగర్ అని ఆ రోజు నామకరణం చేసినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు గాంధీనగర్ రామగుండం నియోజకవర్గంలో గోదావరి కని కంటే గాంధీనగర్ అంటేనే గుర్తుండిపోయేది. ఈ నగర్ నుండి ఎందరో రాజకీయ నాయకులు, ప్రముఖులు పేరొందినారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, వీరందరినీ సన్మానించుకోవడం ఈ గోదావరి కనికే గర్వకారణం. ఈ నగర్ను స్వచ్ఛ సరక్ష భాగంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనమందరం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కార్పొరేటర్ మహంకాళి స్వామి ముందుండి గాంధీనగర్ను గోదావరి కనిలో పరిశుభ్రంగా మొదటి భాగంలో ఉండడానికి కృషి చేయాలి. ఈ కార్యక్రమంలో జి శ్రీనివాస్, దాసరి నర్సింగ్, సారంగపాణి, కుమార్ రాజు, షరఫ్ అలీ, దర్గయ్య రాయమల్లు, రాజయ్య, యాకూబ్ గోపాల్, మాటేటి రాయమల్లు సన్మాన గ్రహీతలు పాల్గొన్నారు. యూనిట్ ఎప్పుడైతే 50 సంవత్సరాల క్రితం ప్రారంభమైందో వాళ్లను ఒక 10 మందిని సన్మానించుకోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే విధంగా ఏదైతే ఈ సీనియర్ల తర్వాత వచ్చిన జనరేషన్ ను వారిని మళ్ళొకసారి సన్మానించుకుందామని చెప్పేసి మన వాళ్ళు చెప్పడంతో మొదటి తరం పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గుర్తింపు ఇవ్వాలి. వాళ్ళు ఇక్కడ యూత్ ఏర్పాటు చేసి అప్పుడు ఈ గాంధీనగర్ అనేది రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి పెద్ద ఏరియా. ఇది ఇక్కడ అనేక మంది, ఎంతో మంది ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక ఇండస్ట్రీలలో మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఎన్ఎస్పీ యూత్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ ప్రాంతాన్నంతా కూడా మనం స్వచ్ఛంగా ఉంచేసి మన ఇల్లు ఏదైతే ప్రతిరోజు స్త్రీమూర్తులందరూ మన ఇల్లు ఊడ్చుకుని శుభ్రంగా ఎలాగైతే ఉంచుకుంటారో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని అంతా కూడా మనం అలాగే ఉంచాలనే సంకల్పంతో మన కమిషనర్ గారు ప్రతి వాడవాడలో ఉదయం 5 గంటల నుంచి తిరుగుతూ ఈ ప్రాంతాన్ని అంతా కూడా స్వచ్ఛ రామగుండం చేయాలనే సంకల్పంతో వారు ముందుకెళ్తున్న తరుణంలో మన అందరం కూడా కమిషనర్ గారికి చేతునిచ్చి ఈ ప్రాంతాన్ని అంతా శుభ్రంగా ఉంచి పరిశుభ్రతగా ఎప్పుడైతే ఉంచుతామో మనందరం కూడా వారికి చేతునిచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక ఆలోచన చేసి ఈ రోజు ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అద్భుతంగా 50 సంవత్సరాల క్రిందట గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి పెద్దల్ని సన్మానించే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గౌరవ కార్పొరేటర్ గారికి, పెద్దలకి, యూత్ కి, మహిళా సోదరులకి, గాంధీనగర్ ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. చాలా సంతోషంగా ఉంది కార్యక్రమానికి వచ్చినందుకు. మీకు అందరికీ తెలుసు, మనం గత 3 సంవత్సరాల నుంచి స్వచ్ఛ సర్వేక్షణ ఒక పోటీలో పాల్గొంటున్నాం. ఈ సంవత్సరం మన పెద్దపల్లి జిల్లా కూడా మొత్తం దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో గ్రామీణ ప్రాంతాల్లో వచ్చింది. వచ్చేసారి పోయినసారి కూడా మనకి మంచి ర్యాంకే వచ్చింది. ఈసారి కూడా మనకి మంచి ర్యాంక్. మనం స్వచ్ఛంగా ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా 3 మంచి పనులు చేయాలని చెప్తా. ఆ పనులు చేయకపోతే మనం ఏ పని చేసినా కూడా వేస్ట్. ఒకటి, మనకున్న టాయిలెట్ను ఉపయోగించుకోవాలా, టాయిలెట్ లేకపోతే కట్టుకోవాలి. రెండోది, మన ఇంటి ముందర చెట్టు ఉండాలి. గాంధీ విగ్రహాన్ని స్థాపించి ఈ ఏరియాకి గాంధీనగర్ అనే పేరు వచ్చేటట్టు చేసినటువంటి పెద్దలందరికీ వినయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, పెద్దలందరికీ కూడా ఇంకా ఇప్పుడున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు చెప్తూ, నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు కూడా చెప్తూ